కేంద్రం ఒక అద్భుతమైనటువంటి పని చేసింది. దాంతో ఇది చంద్రబాబుకి అద్భుతంగా కలిసి వస్తుందన్నటువంటి ఆలోచనతో టీడీపీ ఉంది. ఇంతకీ జరిగినటువంటి అంశం ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి మరీ అడిగారు. అనేక సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో జరిపిన చర్చల్లో ఇదే ప్రధానమైనటువంటి అంశంగా ఉండేది. అదే అసెంబ్లీ సీట్ల యొక్క పెంపుదల. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు జరగాల్సి ఉంది. విభజన చట్టంలో అసెంబ్లీ సీట్లు పెంచాల్సి ఉంది. వాస్తవానికి దేశంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి అసెంబ్లీ సీట్ల పునర్విభజన చేయాలి. ఇది 2024కి జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో అసెంబ్లీ సీట్ల సంఖ్యని ఎప్పుడైనా పెంచుకునే విసులుబాటుని పునర్విభజన చట్టంలో కల్పించారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల నుంచి 225 స్థానాలకి, తెలంగాణలో 119 స్థానాల నుంచి 153 స్థానాలకి సంఖ్య పెరగాల్సి ఉంది. అయితే గత 5 ఏళ్లలో పెంచే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని పెద్దగా ప్రాధాన్యత ఇస్తూ కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుని సీట్ల యొక్క సంఖ్య పెంపుదల కోసం లబ్ధి పొందుతారని బీజేపీ భావించింది. అందుకే గత 5 ఏళ్లలో సీట్ల సంఖ్య పెంచలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కొంత బలపడుతోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పడిపోయిన గ్రాఫ్ని పార్లమెంట్ ఎన్నికల్లో పెంచుకోగలిగింది. ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మె తెలంగాణ సర్కార్ని కుదిపేస్తోంది. ప్రజల్లో కాకుండా కొంత టీఆర్ఎస్ పైన వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అప్పుడే తెలుగుదేశం, ఇప్పుడు అధికారంలో లేదు. పైగా ఏపీలో తాము బలపడాలని నిర్ణయించుకున్నారు బీజేపీ వాళ్ళు. వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని మరీ వెళ్లేందుకు కమ్మల్నాథులు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సిద్ధపడుతున్నారు. ఇక్కడ కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచితే పార్టీకి లాభమేనని బీజేపీ యొక్క నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా తీసుకుని పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపుదలకి ఓకే చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం వస్తోంది. ఈ అంశం అంతా చంద్రబాబుకి పాజిటివ్గా అవ్వబోతోందని అంటున్నారు. సీట్ల పెంపుదల టీడీపీకి బెనిఫిట్ అని అనుకుంటే చంద్రబాబుకి ఒకే ఒక లైక్ ఇస్తూ ఈ వీడియోని కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ప్రతి ఒక్కరూ వాట్సాప్, ఫేస్బుక్లో తప్పనిసరిగా షేర్ చేయండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.